హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం అండర్ ద డోమ్ అనే వెబ్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం ఈ సిరీస్ ఓపెనింగ్ సీన్లో మనకి బార్బీ అనే వ్యక్తిని చూపిస్తారు అతను ఒక ఫారెస్ట్లో ఒక మనిషి డెడ్ బాడీని పాతేస్తూ ఉంటాడు అలానే బార్బీ కూడా బాగా ఇంజరీస్ అయ్యి ఉంటాయి అంటే బార్బీ అండ్ చనిపోయిన వ్యక్తి ఇద్దరు ఫైట్ చేసుకున్నారు అనే విషయం మనకి అర్థమవుతుంది అయినా బార్బీ అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయం మాత్రం మనకి ఇంకా తెలియదు బార్బీ ఆ సేవాన్ని పాతపెట్టింది చెస్టర్ స్మిల్ అనే టౌన్లో యాక్చువల్గా బార్బీ ఆ టౌన్కి చెందినవాడు కాదు బార్బీ బాడీని పాత తర్వాత తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు అదే టైంలో బార్బీకి ఆ టౌన్ పోలీస్ కార్ కనిపిస్తుంది దాంతో బార్బీ కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతాడు అలానే అతను రోడ్డును చూడకుండా పోలీస్ కార్ చూస్తూ డ్రైవింగ్ చేస్తాడు నెక్స్ట్ ఆ పోలీస్ కారు బార్బీ దగ్గర నుండి వెళ్ళగానే బార్బీ రోడ్డుని చూస్తాడు అప్పుడే సడన్ గా కొన్ని ఆవులు బార్బీ కార్ ముందుకు వచ్చి నిలబడతాయి బార్బీ ఆ ఆవుల్ని తప్పించడానికి కార్ని పక్కకి తిప్పుతాడు నెక్స్ట్ బార్బీ తన కార్తో ఆవులు ఉండే ప్లేస్ ని క్రాష్ చేసి పడేస్తాడు బార్బీ కార్ కి కొంచెం డ్యామేజ్ అవుతుంది బట్ బార్బీ మాత్రం సేఫ్ గానే ఉంటాడు ఇది జరిగిన కొన్ని నిమిషాలకు చెస్టర్ మిల్ లో ఒక ఎర్తకేక్ అనేది వస్తుంది ఎత్తగేగు చాలా భయంకరంగా ఉండడంతో చాస్టర్ స్మిల్ లో ఉన్న వాళ్ళంతా భయంతో గజ గజ వణికిపోతారు దీని తర్వాత ఆకాశం నుండి ఏదో తెలియని ఆబ్జెక్టు భూమిపైకి వస్తుంది దాన్ని బార్బీ కూడా చూస్తాడు ఆ ఆబ్జెక్టు భూమిపై పడిన కొద్దిసేపటికి టౌన్ మొత్తం సైలెంట్ గా ఉంటుంది అప్పుడే ఒక ఆవు రెండు మొక్కలైపోతుంది యాక్చువల్ గా ఆకాశం నుండి వచ్చిన ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా ఆ ఆవు పై పడడంతో అది రెండు మొక్కలు అయిపోతుంది అది చూసి బార్బీకి బాగా భయం వేస్తుంది కానీ ఆ ఆబ్జెక్ట్ ఏంటో చూద్దామని బార్బీ చనిపోయిన ఆవు దగ్గరికి వెళ్తాడు అప్పుడే అతనికి అక్కడ ఒక ఇన్విజిబుల్ వాల్ అనేది కనిపిస్తుంది ఆ వాల్ చాలా షార్ప్ గా కూడా ఉంటుంది ఆ వాల్ సిటీలో ఉన్న ఇల్లును కూడా కట్ చేసి పడేస్తుంది నెక్స్ట్ జో అనే కుర్రాడు బార్బీ బానే ఉన్నాడో లేదో చూడడానికి అతని దగ్గరికి వస్తాడు అలానే జో కూడా ఇన్విజిబుల్ వాల్ ని చూసి బాగా సర్ప్రైజ్ అయిపోతాడు దీని తర్వాత టౌన్ లో ఉన్న పీపుల్ టౌన్ లో పవర్ సప్లై పోయిందని ఆ టౌన్ షెరీఫ్ అండ్ అతని డిప్యూటీ అయిన లిండాకి ఇన్ఫార్మ్ చేస్తారు పవర్ కట్టే కాకుండా ఫోన్ లైన్స్ అండ్ ఇంటర్నెట్ కూడా ఆ టౌన్ లో వర్క్ అవ్వు అంటే ఆ టౌన్ కి రావాల్సిన శాటిలైట్ సిగ్నల్స్ ని ఆ ఇన్విజిబుల్ వాళ్ళు ఆపేస్తుంది అనే విషయం మనకి అర్థమవుతుంది దెన్ ఒక ఎయిర్ ప్లేన్ ఈ టౌన్ పై నుండి వెళ్తుంది అప్పుడే సడన్ గా ఆ ప్లేన్ ఇన్విజిబుల్ వాళ్ళకి గుద్దుకుని క్రాష్ అయిపోతుంది యాక్చువల్ గా అది వాల్ కాదు ఒక డోమ్ అది సర్క్యులర్ షేప్ లో ఉంటుంది ఆ డోమ్ లో చెస్టర్స్మిల్ టౌన్ మాత్రమే ఇరుకుపోతుంది ప్లేన్ క్రాష్ని చూసి టౌన్లో ఉన్న వాళ్ళందరూ బాగా ప్యానిక్ అయిపోతారు ఇంకో పక్క రేడియో స్టేషన్లో ఫిల్ అనే డీజే అండ్ అతని అసిస్టెంట్ అయిన డోడెలు డోమ్ కి బయట ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉంటారు ఇది తెలిసి వీళ్ళు కూడా సర్ప్రైజ్ అయిపోతారు ఇప్పుడు వేల ద్వారా మాత్రమే డోమ్లో ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అవ్వగలరు ఇది తెలిసి ఫిల్ చాలా సంతోషపడతాడు ఎందుకంటే ఈ విధంగా అయినా తమ రేడియో స్టేషన్ రేటింగ్ పెరుగుతాయని వాళ్ళు భావిస్తారు నెక్స్ట్ ప్లేన్ క్రాష్ అయిన విషయం తెలిసి ఒక ఫైర్ ట్రక్ డోమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి బార్బీ ఆ ట్రక్ ఆపడానికి ట్రై చేస్తాడు బికాజ్ ఒకవేళ ఆ ట్రక్ కనుక డోమ్ దగ్గరికి వస్తే అది కూడా ప్లేన్ లాగే క్రాష్ అయిపోతుంది అందువల్లే బార్బీ దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు ఫైనల్ గా అతను ఫైర్ ఇంజన్ ని ఆపగలుగుతాడు అదే టైంలో పోలీసులు కూడా డోమ్ దగ్గరికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు బట్ ఆ డోమ్ గురించి పోలీసులకు కూడా ఏమీ అర్థం కాదు టౌన్ కౌన్సిల్ మ్యాన్ జిమ్ అనే వ్యక్తి కూడా డోమ్ దగ్గరికి వస్తాడు అతను కూడా మిగతా వాళ్ళలాగే కన్ఫ్యూజ్ అయిపోతాడు నెక్స్ట్ ఒక గ్రూప్ చస్టస్ మిల్స్ కు వచ్చే ప్రతి రోడ్ లో కూడా ఈ డోమ్ ఉందని దాని వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయని పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు సో ఇప్పుడు వీళ్ళు ఆ యాక్సిడెంట్స్ ఆపాలంటే ఇమీడియట్ గా ఒక ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ ని ఇవ్వాల్సి ఉంటుంది ఇంకో పక్క జూనియర్ అండ్ యాంజీ ఇద్దరు లవర్స్ పొద్దు పొద్దున్నే మంచి పనిలో ఉంటారు యాంజీ జోకి అక్క అవుతుంది ఆమె ప్రస్తుతం ఒక వాలంటీర్ నర్సు పని అయిపోయిన తర్వాత జూనియర్ తనకి యాంజీ పై ఉన్న లవ్ ని కన్ఫెస్ చేస్తాడు కానీ యాంజీ మాత్రం నాకు నీపై అలాంటి లవ్ ఫీలింగ్స్ ఏమి లేవని అతనికి చెప్తుంది దాంతో జూనియర్ హార్ట్ బ్రేక్ అవుతుంది నెక్స్ట్ జూనియర్ అండ్ యాంజీ మధ్య ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది అప్పుడు యాంజీ జూనియర్ చంప చెల్లు అనే ఒక్కటి పీకుతుంది అలాగే అక్కడ నుండి వెళ్ళిపోతుంది జూనియర్ ఇప్పుడు చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు నెక్స్ట్ మనకి ఒక ఫ్యామిలీని చూపిస్తారు వీళ్ళలో నోరు అనే అమ్మాయి తన ఇద్దరు అమ్మలైన అండ్ క్యారలిస్లతో కలిసి ఆ టౌన్ ని విజిట్ చేయడానికి వస్తుంది యాక్చువల్గా వీళ్ళు ఒక చిన్న పని మీద ఆ టౌన్ కి వస్తారు వర్క్ ఫినిష్ అయోగానే టౌన్ ని వదిలేసి వెళ్ళిపోదామని అనుకుంటారు కానీ డోమ్ టౌన్ కవర్ చేసిన దాని విషయం గురించి వీళ్ళకి తెలియనే తెలియదు ఇదే టౌన్ లో జూలియా అనే ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ కూడా ఉంటుంది అదే రోజు మార్నింగ్ మిల్స్ లో ఉన్న ఒక లేడీ ఆ టౌన్ లో ఏదో సస్పిషియస్ గా జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో జూలియా ఆమె ఇంటికి వస్తుంది యాక్చువల్ గా లేడీ ఆరు ప్రోపెన్ టైమ్స్ వచ్చాయి అని జూలియాకి చెప్తుంది అలానే ఆ ట్యాంకులను ఏవో అడ్డపని కోసమే టౌన్ లోకి తీసుకొస్తున్నారని మామూలుగా అయితే టౌన్ మొత్తానికి అన్ని ట్యాంక్స్ అవసరం లేదని జూలియాకి చెప్తుంది అది విని జూలియా కూడా ఆ ట్యాంక్స్ని దేనికోసం తీసుకెళ్తున్నారో నేను ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్తుంది కానీ ఆమె కూడా ఆ ట్యాంక్స్ గురించి పెద్దగా పట్టించుకోద్దు ఇంకో పక్క బిగ్ జిమ్ రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్ళి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అని టౌన్ వాళ్ళకి అనౌన్స్ చేస్తాడు ఆ న్యూస్ని కేరళ కూడా వింటుంది బట్ ఆ న్యూస్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కోసం అనుకుంటుంది కేరళ చాలా ఫాస్ట్గా తన కారుని డోమ్ వైపు పోనిస్తుంది అదే టైంలో ఒక ట్రక్కు ఎదురుగా వస్తుంది ఆ ట్రక్ నేరుగా డోము గుద్దుకుని మొక్కలు అయిపోతుంది అది చూసిన వెంటనే కేరలి వాళ్ళు తమ కార్ని ఆపి కిందకి అక్కడ జరిగిన చూసి షాక్ అవుతారు ఇప్పుడు ఈ ఫ్యామిలీ సేఫ్ అయ్యింది కానీ నోరికి మాత్రం సీజర్స్ వచ్చి స్ప్రో తుంది అదే టైంలో నోరి పింక్ స్టార్స్ పింక్ స్టార్స్ అని దేని గురించో చెప్తూ ఉంటుంది దీని తర్వాత కేరలిన్ వాళ్ళు నోరిని టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇప్పుడు హాస్పిటల్ మొత్తం యాక్సిడెంట్స్ జరిగిన పేషెంట్స్ తో నిండిపోయి ఉంటుంది జూలియా అండ్ బార్బిల్ కూడా హాస్పిటల్ దగ్గరే ఉంటారు జూలియా హస్బెండ్ అదే హాస్పిటల్లో పనిచేస్తాడు సో జూలియా తన హస్బెండ్ ని వెళ్తుంది బట్ అతను ఆ రోజు హాస్పిటల్ కి రాలేదని జూలియాకి తెలుస్తుంది హాస్పిటల్ బయట బార్బీ యాంజీని కలుస్తాడు ఆ టైంలో యాంజీ సిగరెట్ కలుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు సిగరెట్స్ గురించి మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరిని అలా చూసి జూనియర్ చాలా జలస్ గా ఫీల్ అవుతాడు జూనియర్ చాలా కాలం నుండి యాంజీని లవ్ చేయడంతో అతని ప్రేమ కాస్త అబ్జెషన్ గా మారిపోతుంది సో ఇప్పుడు యాంజీ వేరే వాడితో మాట్లాడుతుండేసరికి జూనియర్ కి ఒక ఆలోచన వస్తుంది దాంతో వెంటనే అతను తన జేబులోంచి ఒక కత్తిని బయటకు తీస్తాడు ఇక డోమ్ బాటస్ దగ్గరికి ఒక మిలిటరీ కొంతమంది సైంటిస్టులు అండ్ ఎక్స్పర్ట్స్ వస్తాడు వీళ్ళందరూ కూడా అసలు ఆ డోమ్ ఏంటి అది ఎక్కడికే ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తారు బట్ ఎవరికి కూడా ఏమీ తెలియదు కొన్ని గంటల తర్వాత బిగ్ జిమ్ చెరిఫ్ని కలిసి ప్రోపెన్ గురించి అడుగుతాడు యాక్చువల్గా వీళ్ళిద్దరే ప్రోపెన్ ట్యాంక్స్ దాయాలని అనుకుంటారు అలాగే వీళ్ళకి ఆ డోమ్ గురించి కూడా ఏదో తెలుసు బట్ ప్రస్తుతం వీళ్ళు దాని గురించి మాట్లాడాలని అనుకోరు బార్బీ ఆ ఊరు వాడు కాకపోవడంతో అతను ఎక్కడ స్టే చేయాలో తెలియక తన కార్ దగ్గరే ఉంటాడు అదే టైంలో జూనియర్ కూడా బార్బీ దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడతాడు అలా మాట్లాడుతూనే బార్బీకి వార్నింగ్ ఇస్తాడు బట్ బార్బీక్ మాత్రం అసలు జూనియర్ ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం గురించి తెలియదు అప్పుడే జూలియా అక్కడికి వస్తుంది దాంతో జూనియర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంకో పక్క డోమ్ బోర్డర్ దగ్గర కొంతమంది టీనేజర్స్ డోమ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా పార్టీ చేసుకుంటూ ఉంటారు అక్కడికి జో కూడా వస్తాడు అలాగే అతను తన ఏజ్లోనే ఉన్న ఇంకో అబ్బాయిని కలుసుకుంటాడు వీళ్ళిద్దరూ ప్రస్తుతం టౌన్లో ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటారు అప్పుడే సడన్గా జోకి సీజర్స్ వస్తాయి వెంటనే అతను కింద పడిపోయి పింక్ స్టార్స్ గురించి ఏదో చెప్తూ ఉంటాడు యాంజి ఏమో తన ఇంటికి తిరిగి వస్తుంది అప్పుడే జూనియర్ కూడా యాంజి దగ్గరికి వచ్చి ఆమెను కిడ్నాప్ చేస్తాడు అలాగే ఆమెను తన డాడు ఓల్డ్ హౌస్ కి తీసుకెళ్తాడు అక్కడ యాంజిని కట్టేసి నాకు ఈ టౌన్లో ఏం జరుగుతుందో అంతా తెలుసనే అంటాడు అదే టైంలో లో జిమ్ ఆ ప్లేస్ కి వస్తాడు ఇక్కడే మనకి బిగ్ జిమ్ అండ్ జూనియర్ తండ్రి కొడుకులు అనే విషయం తెలుస్తుంది యాక్చువల్ గా జిమ్ తమకు ఏదైనా ప్రమాదం ఎదురవచ్చేమో ముందుగానే ఆలోచించి ఈ షెల్టర్ ని ప్రిపేర్ చేస్తాడు నెక్స్ట్ జూలియా బార్బీని తన ఇంటికి తీసుకెళ్లి ఆ రోజు నైట్ కి అతన్ని అక్కడ స్టే చేయమని చెప్తుంది బార్బీ జూలియా వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అతను జూలియా అండ్ ఆమె హస్బెండ్ ఫోటోని చూస్తాడు అలాగే ఆ ఫోటోని చూసిన వెంటనే అతను షాక్ అయిపోతాడు బికాజ్ జూలియా హస్బెండ్ ని బార్బీ చంపి పాతి పెట్టింది ఆ రోజు నైట్ లెండా అండ్ షరీఫ్ ఆ టౌన్ లో చేస్తూ చేస్తుంటారు అప్పుడే షెరీఫ్ డోమ్ దగ్గరికి వెళ్తాడు వెంటనే అతను గుండె దగ్గర ఉన్న పీస్ మేకర్ పేలిపోయి షెరీఫ్ చనిపోతాడు ఇక్కడ మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు ఆ రోజు మార్నింగ్ బార్బీ జూలియా హస్బెండ్ కలవడానికి ఆ టౌన్ కి వస్తుంటాడు అతను ఏదో పేమెంట్ గురించి మాట్లాడడానికి జూలియా హస్బెండ్ దగ్గరికి వస్తాడు బట్ ఆమె హస్బెండ్ మాత్రం పేమెంట్ ఇచ్చేది లేదని బార్బీని బెదిరిస్తాడు దాంతో ఇద్దరి మధ్య గొడవ అనేది జరుగుతుంది అప్పుడే యాక్సిడెంటల్ గా జూలియా హస్బెండ్ ని షూట్ చేసేస్తాడు దాంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు అది యాక్సిడెంట్ గా జరిగినా కూడా అందరూ బార్బీని కిల్లర్ అంటారు కాబట్టి బార్ బార్బీ జూలియా బర్త్ బాడీని డిస్పోజ్ చేద్దామని డిసైడ్ అవుతాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బార్బీ నిద్ర లేచి తన నెక్లెస్ మిస్ అయిందని తెలుసుకుంటాడు దాంతో అతను ఆ నెక్లెస్ గురించి జూలియా అడుగుతాడు అప్పుడు జూలియా ఒకవేళ నాకు ఆ నెక్లెస్ దొరికితే నేను దాన్ని సేఫ్ గా నీకు అప్పగిస్తానులే అని బార్బీకి చెప్తుంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బార్బీకి తన నెక్లెస్ ఎక్కడ మిస్ అయింది అనే విషయం గుర్తొస్తుంది బార్బీ జూలియా హస్బెండ్ చంపిన ప్లేస్ లోనే ఆ నెక్లెస్ పడిపోతుంది డోమ్ బోర్డర్ దగ్గర ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ షెరీఫ్ పరిస్థితిని చూసి అతని సేవ్ చేయడానికి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు బట్ వాళ్ళు వచ్చేసరికి షరీఫ్ చనిపోయి దాంతో లిండా షెరఫ్ చేతులను పట్టుకుని గట్టిగా ఏడ్ చేస్తుంది జో తన ఫ్రెండ్ బెన్ తో కలిసి ఉన్నప్పుడు అసలు నీకేమైంది ఎందుకు పింక్ స్టార్స్ గురించి ఏదో చెప్పావు దాని అర్థం ఏంటని జోని అడుగుతాడు బట్ జోకి మాత్రం అవేమీ గుర్తుండవు రేడియో స్టేషన్ లో డోడే డోమ్ కి బయట ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తుంది డోడే వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ మెషిన్ అనేది ఉంటుంది దాని సహాయంతో డోమ్ బయట ఉన్న సోల్జర్స్ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుంటుంది సోల్జర్స్ ఎప్పటికీ కూడా ఆ డోమ్ ఏంటో తెలుసుకోలేకపోతారు దాంతో సోల్జర్స్ సైంటిస్టులు అందరూ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారనే విషయం డోడేకి తెలుస్తుంది బిగ్ జిమ్ ఏమో టౌన్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాడు అప్పుడే లిండా కూడా అక్కడికి వెళ్ళి షెరీఫ్ బిగ్ బిగ్జిమ్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది దాంతో వెంటనే బిగ్ జిమ్ వాళ్ళు టౌన్ మార్చి దగ్గరికి వెళ్తారు ఇంకో పక్క ఏమో తను ఎలాగైనా సరే బయటపడాలని చెప్పి తను ఉన్న బంకర్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ హెల్ప్ కోసం గట్టిగా అరుస్తుంది బట్ ఏది కూడా సక్సెస్ కాదు అప్పుడే జూనియర్ బంకర్ లోకి వచ్చి యాంజిని పట్టుకుని చైన్స్ తో యాంజిని బెడ్ కి కట్టేస్తాడు ఈ డోమ్ రావడం వల్ల యాంజికి ఏదో జరిగింది అందువల్ల ఆమె నన్ను రిజెక్ట్ చేస్తుంది ఒకసారి ఈ డోమ్ వెళ్లిపోతే యాంజి మళ్ళీ నార్మల్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ నేను అండ్ యాంజి లవ్ చేసుకోవచ్చు అని జూనియర్ అనుకుంటాడు యాక్చువల్ గా జూనియర్ కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి ఇంకో పక్క లెస్టర్ మార్చి అని షెరీఫ్ చనిపోయాడు అనే విషయం తెలిసి షాక్ అయిపోతాడు ఇన్ఫాక్ట్ లెస్టర్ షెరీఫ్ మంచి ఫ్రెండ్స్ లెస్టర్ షెరీఫ్ బాడీని చెక్ చేస్తున్నప్పుడు లెండా అక్కడ ఉండదు అదే టైంలో జిమ్ ప్రోపెన్ గురించి లెస్టర్తో తో మాట్లాడతాడు ఇక్కడే మనకి బిగ్ జిమ్ లెస్టర్ అండ్ షెరీఫ్ ఎవరికి తెలియకుండా ఏదో తప్పు చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది షెరీఫ్ చనిపోవడంతో వీళ్ళ సీక్రెట్స్ ఎవరికైనా తెలిసిపోతాయోమో అని జిమ్ వాళ్ళు భావిస్తారు కొంచెం సేపటి తర్వాత స్టేషన్ కి వస్తుంది ఆ టైంలో జిమ్ షెరీఫ్ ఆఫీసులోకి వెళ్ళి దేనికోసమో వెతుకుతూ ఉంటాడు సో లిండా అసలు నువ్వు ఎక్కడేం చేస్తున్నావు అని జిమ్ ని అడుగుతుంది వెంటనే అతను షెరీఫ్ కి సంబంధించిన ఒక విల్ ని తీసుకొద్దామని ఇక్కడికి వచ్చా అని లిండాకి చెప్తాడు లిండా కూడా అతని మాటలు నమ్ముతుంది బట్ బిగ్ జిమ్ ప్రోపెన్ ఇంపోర్ట్ కి సంబంధించిన పేపర్ వర్క్ కోసం అక్కడికి వస్తాడు ఒకవేళ ఆ పేపర్ వర్క్ ఎవరికైనా దొరికితే తనకి అండ్ లెస్టర్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని జిమ్ అనుకుంటాడు షెరీఫ్ ఆఫీస్ లో ప్రోపెన్ కి సంబంధించిన పేపర్స్ లేకపోవడంతో మేబీ అవి షరీఫ్ ఇంట్లో ఉండొచ్చేమోనని అని లెస్టర్ అండ్ జిమ్ లో అనుకుని షెరీఫ్ ఇంటికి వెళ్తారు ఇంకో పక్క జూలియా రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్ళి డోమ్ బయట ఉన్న సోల్జర్స్ మాటలను వినొచ్చని తెలుసుకుంటుంది రేడియో స్టేషన్లో ఉన్న డివైస్ సహాయంతో సోల్జర్స్ డోమ్ కింద తవ్వకాలు జరిపి లోపలికి వద్దామని అనుకున్నారు అని బట్ అది కుదరలేదు అనే విషయం గురించి జూలియా వాళ్ళు తెలుసుకుంటారు ఆ తర్వాత జూలియా ఈ న్యూస్ ని రేడియో సహాయంతో టౌన్ లో ఉన్న వాళ్ళకి చేరవేస్తుంది దీనివల్ల టౌన్లో టౌన్ లో ఉన్న వాళ్ళందరూ బాగా ప్యానిక్ అయిపోతారు జో అండ్ బెన్ లో డోమ్ బార్డర్ దగ్గరికి వెళ్తారు అదే టైంలో సైంటిస్టులు డోమ్ పై ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు సైంటిస్టులు డోమ్ పై వాటర్ చేసి వాటర్ ఏమైనా డోమ్ లోకి వెళ్తుందో లేదా అని చూస్తారు కానీ ఎటువంటి కన్క్లూజన్ కి రాలేకపోతారు కానీ జో మాత్రం ఆ డోమ్ చాలా తిక్ గా ఉంది అనే విషయాన్ని కనబడతాడు కొంచెం సేపటి ప్లేస్ కి వెళ్తాడు బార్బీకి తన నెక్లెస్ దొరుకుతుంది బట్ అదే జూనియర్ కూడా అక్కడికి వస్తాడు అలాగే అతను నువ్వు అని బార్బీని అడుగుతాడు అప్పుడే బార్బీకి జూనియర్ ఒక పిచ్చోలా ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది నెక్స్ట్ బార్బీ అండ్ జూనియర్ కి చిన్న ఫైట్ జరుగుతుంది బార్బీ చాలా ఈజీగా జూనియర్ ని ఓడిస్తాడు ఇంకా పక్క లెస్టర్ షెరీఫ్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి ప్రోపెన్ ఇంపోర్ట్ కి సంబంధించిన వెతుకుతాడు అలాగే అతను ఒక డ్రాయర్ కింద వాటిని కనిపెట్టి పేపర్స్ ని తాగలబెట్టేస్తాడు కానీ అనుకోకుండా మంటలు షెరీఫ్ ఇంటికి అంటుకుని మొత్తం అంతా వ్యాపిస్తాయి షెరీఫ్ ఇంటికి మంటలు అంటుకోవడంతో కొంతమంది ప్రజలు అతని ఇంటి చుట్టూ గ్యాదర్ అవుతారు అలాగే వాళ్ళు మంటలు నరపడానికి చాలా ట్రై చేస్తారు కానీ ఫైర్ ట్రక్ లేకపోవడంతో ఆ మంటలు ఆర్పలేకపోతారు ఒకవేళ ఆ మంటలు అలాగే వ్యాపిస్తే డోమ్ లోపల టెంపరేచర్ పెరిగిపోయి అందరూ చనిపోయే ప్రమాదం ఉందని వాళ్ళు అనుకుంటారు సో బార్బీ అందరినీ గ్యాదర్ చేసి వాటర్ని తెప్పించి ఆ వాటర్ సహాయంతో మంటలు నార్పడానికి ట్రై చేస్తాడు లిండా లెస్టర్ వాయిస్ని విని అతన్ని కాపాడడానికి షెరీఫ్ ఇంట్లోకి వెళ్తుంది అలాగే ఆమె లెస్టర్ని కాపాడి అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్తుంది మంటలో అంటుకునే ఒక గంట అయినా సరే మంటలో ఆరో కథ అవి ఇంకా వ్యాపిస్తూనే ఉంటాయి అప్పుడే జిమ్ ఒక లోటర్ని తీసుకొచ్చి షెరీఫ్ ఇంటిని పడగొట్టేస్తాడు దాంతో అందరికీ కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది ఇప్పుడు డోమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా అలసిపోయి ఉంటారు అప్పుడే పాలనే ఒక పోలీస్ ఆఫీసరు మనం ఈ డోమ్ నుండి తప్పించుకోలేం మనం కనుక ఇందులో ఇరికపోతే ఖచ్చితంగా ఒకరినొకరు చంపేసుకుంటామని అంటూ డోమ్ పై షూట్ చేస్తాడు వెంటనే బుల్లెట్ డోమ్కి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి ఇంకో పోలీస్ ఆఫీసర్ కి తగులుతుంది దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడికక్కడే చనిపోతాడు దాంతో పాల్ని అరెస్ట్ చేస్తారు అదే రోజు నైట్ టైము జో అండ్ అతని ఫ్రెండ్స్ స్కేటింగ్ చేస్తూ ఉంటారు అప్పుడే నోరీ జో దగ్గరికి వస్తుంది అలానే ఆమె తన ఫోన్ కి చార్జ్ అయిపోయిందని చెప్తుంది దాంతో జో నోరీని తన ఇంటికి తీసుకెళ్తాడు యాక్చువల్ గా జో వాళ్ళకి ఒక జనరేటర్ అనేది ఉంటుంది మీన్ వైల్ నిండా పాల్ని తీసుకుని జైలుకి వెళ్తుంది అదే టైంలో ప్రజలు పోలీస్ సిస్టంని తప్పుపడుతూ పోలీస్ స్టేషన్ ముందు ధారణ చేస్తుంటారు అప్పుడే జిమ్ అందరిని కామ్ చేసి ఈ టైంలో మనం అందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అంతేగాని ఇలా గొడవ పడకూడదని చెప్తాడు లిండా పాల్ని సెల్లో పెడుతుంది అప్పుడే అతనికి గున్నొప్పి అనేది వస్తుంది వెంటనే లిండా అతనికి ఏం జరిగిందో చూడడానికి సెల్ ఓపెన్ చేస్తుంది వెంటనే పాల్ నిండాపై అటాక్ చేసి ఆమెను సెలలో బంధించి తను మాత్రం అక్కడ నుండి పారిపోతాడు జూనియర్ మళ్ళీ యాంజీ దగ్గరికి వెళ్తాడు యాంజీ జూనియర్ ఇంటెన్షన్స్ అర్థం చేసుకుని అతన్ని ఎలాగైనా సరే మ్యాన్పులేట్ చేయాలని అనుకుంటుంది దాంతో ఆమె జూనియర్ తో జూనియర్ నీకు గుర్తుందా మన చిన్నప్పుడు ఆడుకోవడానికి ఒక టన్నల్ దగ్గరికి వెళ్లే వాళ్ళం కదా మేబీ డోమో ఆ దగ్గర వర్క్ అవ్వకపోవచ్చు మనం ఆ టన్నల్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తప్పించుకోవచ్చు అని చెప్తుంది అలా చెప్తే జూనియర్ తనని రిలీజ్ చేస్తాడని యాంజీ అనుకుంటుంది బట్ జూనియర్ యాంజీని పడుకోమని చెప్పి తను ఒక్కడే ఆ టన్న దగ్గరికి వెళ్తానే అంటాడు ఏమో పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ండా చూస్తాడు నెక్స్ట్ జిమ్ లిండాని ఫ్రీ చేస్తాడు ఇక్కడే పాల్ రైఫుల్ అండ్ బుల్లెట్స్ తీసుకుని పారిపోయాడని జిమ్ కి తెలుస్తుంది దాంతో లిండా ఎలాగైనా సరే పాల్ని పట్టుకోవాలని బయలుదేరుతుంది మేబీ పాల్ అడవులోకి పారిపోయి ఉండొచ్చని లిండా భావిస్తుంది మీన్ వైల్ జిమ్ ఒక సెర్చ్ పార్టీని స్టార్ట్ చేస్తాడు క్యారలిన్ ఏమో నోరి కోసం వరి అవుతుంది కానీ ఏమో తన అమ్మలకు ఏమీ చెప్పకుండా జోతో స్టే చేస్తుంది జిమ్ హోటల్ దగ్గరికి వచ్చి పాల్ని వెతకడానికి సహాయం చేయమని అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు అలాగే అతను బార్బీని కూడా హెల్ప్ అడుగుతాడు బార్బీ ఫైర్ కున్నప్పుడు చేసిన పని చూసి జిమ్ అతని హెల్ప్ అడుగుతాడు నెక్స్ట్ అందరూ కలిసి అడవిలోకి వెళ్తారు అక్కడే బార్బీ తన స్కిల్స్ ని చూపిస్తాడు ఇక్కడ బార్బీ మిలిటరీలో పనిచేసాడనే స్టోర్ రివీల్ అవుతుంది జూనియర్ ఏమో టనల్ దగ్గరికి బయలుదేరతాడు అప్పుడే జూలియా జూనియర్ ని చూసి తను ఎక్కడికి వెళ్తున్నాడని అడుగుతుంది జూలియా చూసి జూనియర్ కొంచెం నర్వస్గా గా ఫీల్ అవుతాడు అలాగే నర్వస్ గానే ఫీల్ అవుతూ సమాధానాన్ని ఇస్తాడు దాంతో జూలియాకి జూనియర్ పై డౌట్ వస్తుంది తర్వాత జూలియా కూడా జూనియర్ ని ఫాలో అవుతూ టనల్ దగ్గరికి వెళ్తుంది జోన్ నోరీలు జో వాళ్ళ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఆ టైంలో జో చాలా నర్వస్ ఉంటాడు ఎందుకంటే అతను ఎప్పుడు కూడా ఒక అమ్మాయితో ఇంతసేపు గడిపిందే లేదు ఆన్ ది అదర్ హ్యాండ్ నోరీ చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉంటుంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బెన్ ఇంకో ఇద్దరు అమ్మాయిలని ఫోన్ చార్జింగ్ పెట్టడానికి తీసుకొస్తాడు బెన్ అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలని జో వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు ఇక చేసేది ఏమీ లేక జో కూడా వాళ్ళని ఇంట్లోకి రానిస్తాడు ఇంకో పక్క అడవిలో బార్బీ వాళ్ళు పాల్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు పాల్ ఒక వ్యక్తి కాల్ షూట్ చేస్తాడు అది చూసి జిమ్ అండ్ బార్బీలు అతన్ని పట్టుకోవడానికి వెళ్తారు టన్నల్లో జూనియర్ డోమ్ బోర్డర్ దగ్గరికి వెళ్తాడు టన్నల్ లోపల కూడా డోమ్ ఉందని తెలుసుకుంటాడు జూనియర్ డోమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతని ఫ్లాష్ లైట్ పేలిపోతుంది జూలియా కూడా అక్కడికి వస్తుంది ఆమెను చూసి జూనియర్ చాలా అప్సెట్ అవుతాడు జూనియర్కి పిచ్చి కోపం వచ్చి డోమ్ని గట్టిగా కొడతాడు వెంటనే జూలియా అతన్ని ఆపుతుంది ఇప్పుడు ఇద్దరు నేలపై కూర్చుని మాట్లాడుకుంటారు అలాగే కొంచెం రెస్ట్ తీసుకుంటారు జూలియా తన గురించి జూనియర్కి చెప్తుంది నేను పాస్ట్లో చేసిన ఒక చిన్న తప్పు వల్ల ప్రస్తుతం నేను నాకు నచ్చకపోయినా సరే ఈ జర్నలిస్ట్ జాబ్ చేస్తున్నా అని చెప్తుంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బార్బీ నన్ను కొట్టాడని జూనియర్ జూలియాకి చెప్తాడు అలాగే అతను మంచోడు కాదు నువ్వు అతను కొంచెం దూరంగా ఉండడం మంచిదని జూనియర్ జూలియాతో అంటాడు ఇంకో పక్క జో హౌస్ మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది అందరూ కూడా జో వాడుకుంటూ ఉంటారు వాళ్ళలో కొంతమంది అయితే ఆ ఇల్లు వాళ్ళది కాకపోయినా సరే కరెంటు వాడుకుంటున్నందుకు డబ్బులు పే చేయమని మిగతా వాళ్ళని అడుగుతారు ఎవరు కూడా ఆ గ్యాంగ్ ని ఎదిరించలేకపోతారు బట్ నోరి మాత్రం ఆ గ్యాంగ్ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకుంటుంది ఇప్పుడు నోరీ క్యాండ్గా ఆ గ్యాంగ్ వాళ్ళ మధ్య మాటలు పెరుగుతాయి బట్ అదే టైంలో జో వాళ్ళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది వెంటనే అందరూ ఇంట్లో నుండి వెళ్ళిపోతారు నోరే మాత్రం జో తనకు సపోర్ట్ గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీన్ వైల్ అడవిలో బార్బీ వాళ్ళు పాల్ని కనిపెట్టేస్తారు ఇప్పుడు పాల్ దగ్గర కూడా గన్ ఉండడంతో అతను జిమ్ ని షూట్ చేయబోతాడు అప్పుడే లిండా వెనక నుండి వచ్చి పాల్ని షూట్ చేసి చంపేస్తుంది జో ఇంట్లోకి కార్లను వచ్చి నోరి నువ్వు ఎక్కడికైనా వెళ్లే ముందు నాకు చెప్పాలి కదా అని నోరిపై కోపడుతుంది అప్పుడే నోరి అండ్ జోలో ఒకరి చేతిని ఒకరు పట్టుకుంటారు వెంటనే ఇద్దరికి సీజర్స్ అనేవి వస్తాయి అలానే వాళ్ళిద్దరు ఒకేసారి ఆకాశం నుండి పింక్ స్టార్స్ ఒక లైన్ కింద పడుతున్నాయి అని అంటారు అసలు ఆ పింక్ స్టార్స్ ఏంటి ఈ డోమ్ ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరైనా ఈ డోమ్ నుండి బయటపడగలిగారా లేదా అనే విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం ఒక కామెంట్ ని చేయండి కామెంట్ చేస్తే కదా మీకు నెక్స్ట్ వీడియో కావాలో వద్దా అనేది తెలిసేది ప్లీజ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి సో ఈరోజు కింద ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎక్స్ప్లనేషన్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ని ఆన్లో పెట్టుకోండి